అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు తఆలా 33వ అధ్యాయం 56వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు, ప్రవక్తలపైన ఆ యొక్క ఉమ్మతులు ఉన్నటువంటి వారు దరోదులు పంపిస్తూ ఉంటారు. అలానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన మనం కూడా దరోదు పంపించాల్సిన అవసరం ఉంది అని చెప్తూ ఉన్నారు. ఈ యొక్క వాక్యం చూసినట్లయితే నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆయన దూతలు కూడా, అల్లా మరియు ఆయన దూతలు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన కారుణ్యాన్ని పంపిస్తూ ఉన్నారు. ఓ విశ్వాసులారా, మీరు కూడా అతనిపై దరోదు పంపండి, అత్యధికంగా అతనికి సలాములు పంపిస్తూ ఉండండి అని తెలియజేయడం జరిగింది. దరోదు అంటే ఏమిటి, సలాం అంటే ఏమిటి? ఇప్పుడు అల్లా ఎటువంటి దరోదు పంపిస్తాడు, దైవదూతలు ఎలాంటి దరోదు పంపిస్తారు, మనం ఎలాంటి దరోదు పంపించాలి, దీని గురించి కూడా చూసినట్లయితే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ ఇస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్హానహు తఆలా ముహమ్మద్ సల్లల్లాహు గారిని ఆశీర్వదించి ముహమ్మద్ సల్లల్లాహు గారికి శుభాలు ప్రసాదిస్తూ స్వర్గంలో అత్యుత్తమ స్థానాలు ప్రసాదిస్తూ ఇంకా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారికి ఏవేవైతే ప్రసాదించాలో అవన్నీ, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు మీకు అవి దొరకాలి, ఇవి దొరకాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని ఒక అల్లాహ్ సుబ్హానహు తఆలా అలాంటి దరోదు పంపించచ్చు. ఉదాహరణ కోసం చెప్తున్నా, మనం అర్థం చేసుకోవడం కోసం. అలానే దైవదూతలు కూడా దరోదు పంపిస్తారు. ఎలా పంపిస్తారు, అల్లా దీవించాడు ఎందుకంటే డైరెక్ట్ ఇచ్చేది అల్లానే కాబట్టి. ఇప్పుడు దైవదూతలు ఎలా దరోదు పంపిస్తారు, దైవదూతలు అల్లాని వేడుకుంటూ ముహమ్మద్ సల్లల్లాహు గారి తరపున దరోదు పంపిస్తారు. ఎలా, వల్ల ముహమ్మద్ సల్లల్లాహు గారిని మరి ఆయనపై ఆయన కుటుంబంపై ఆయన ఉమ్మతపై శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల అని, మరి ఆయన గురించి ఈ విధంగా దువా చేయడాన్ని ఈ విధంగా దానిని దరోదు అని చెప్తూ ఉంటాం. అలానే ఇప్పుడు మనం ప్రస్తుత సమాజంలో మనం దరోదు పంపించాలి. ఎలా పంపించాలి, మనం అల్లాహ్ని ప్రార్థిస్తూ ముహమ్మద్ సల్లల్లాహు గారి గురించి ప్రార్థన చేయాలి. ఏమని, ఓ అల్లా, ఇబ్రాహీం అలసం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతపై శాంతి సేవకాలు కురిపించిన విధంగా, అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలసం గారిపై ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మతపైన శాంతి సేవకాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినంలో వసలత స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలసం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. ఇది కేవలం అర్థం అవడం కోసం ఒక చిన్నగా ఈ విధంగా అర్థమవుతుందేమో అన్న ఉద్దేశంతో చెప్పినటువంటి విషయం. కానీ సలాములు అంటే దరోదులు అంటే దువాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి తరపున అల్లాకి అనేక రకాల దరోదులు ఇస్లాంలో అందుబాటులో ఉన్నాయి. మీరు అరబ్బీలో వాటిని నేర్చుకొని లేదా మీకు వచ్చిన భాషలో కూడా వాటిని నేర్చుకొని మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తరపున అల్లాని ప్రార్థించవచ్చు, ముహమ్మద్ సల్లల్లాహు గారిని దీవించమని మరియు ఆయనకి అన్ని విధాలుగా మరి ఏ విధంగా అయితే ఈ యొక్క దువాలు అర్థాలు ఉన్నాయో వాటిని అర్థం చేసుకుని ఆ విధంగా ప్రార్థించగలరు అని, దరోదుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి, దరోదు ఎందుకు చదవాలి, ఎలా చదవాలి, ఎప్పుడెప్పుడు చదవాలి, మరియు ఇలా దానివల్ల మనకి ఇహలోకంలో సమాధి యువతలో పరలోకంలో ఎటువంటి లాభాలు ఉంటాయి, ముహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారా అల్లాహ్ సుబ్హానహు తఆలా మనకి ఎటువంటి అవకాశాలు ఎక్కడ మనకి కల్పిస్తాడు, ఇలాంటి అనేక విషయాలు ఇంతకుముందు ఈ యొక్క తెలుగు బుకారీలోనే మనం చెప్పుకోవడం జరిగింది. నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను, వల్ల మా అందరి యొక్క దరోదులు ఏవైతే మేము ముహమ్మద్ సల్లల్లాహు గారి తరపున పంపించామో వాటిని స్వీకరించడం వల్ల, అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మాకు అందజేసినటువంటి ఖురాన్ మరియు హదీసులను మేము తెలుసుకొని నేర్చుకుని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్.